కొత్త రుచులు కొత్త వంటల కోసం మా నిర్త్యాస్ కు సబ్స్క్రైబ్ చేయండి కొత్త రుచులు కొత్త వంటల కోసం తప్పకుండా చేయండి ఇప్పుడు కొత్త రెసిపీ నేర్పిస్తున్నాను దీనికోసం ముందుగా ఒక వడలపాటు కడాయి తీసుకొని చేయాలి ఇలాంటి కొత్త కొత్త వంటలు మా దగ్గర వస్తూ ఉంటాయండి దానికోసం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక జార్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా పెట్టుకున్న పుదీనా ఆకులు వేసాను తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం తగినంత ఉప్పు సాయంత్రం వాడుకున్నానండి అది ఇక్కడ వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్నే మన దోస పిండిలో ఇక్కడ ఇడ్లీ పిండిలో కలుపుకున్నానండి ఇది ఇడ్లీ పిండి ఒక మినప్పప్పు గ్లాస్ కింద రెండు గ్లాసులు రవ్వ వేసుకున్నాను ఆ ఇడ్లీ పిండిలో ఇది కలుపుకున్నాను పుదీనా వేసి పుదీనా పేస్ట్ని కలుపుకున్నానండి ఇలా కలిపేసి ఇడ్లీ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి దీన్ని ఇలా తయారు చేసుకొని మనం ఇడ్లీ ట్రేల్లో వేసేసుకోవాలి ఇలా కొత్త కొత్త వంటల కోసం తప్పకుండా మా కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ ఆరోగ్యకరమైన వంటలు అండి మా దగ్గర పంపిస్తున్నవన్నీ ఆరోగ్యకరమైన వంటలు ఇలా చక్కగాను ఈ ట్రేలో సర్దేసుకొని మనం ఇడ్లీ బాత్రలో పెట్టేసుకొని పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ ఇలా తయారైపోతుందండి దీనికోసం ఈ ప్రత్యేకంగా పచ్చడి చూపించాను కదా అది ఎలా తయారు చేయాలి ఈ వీడియోలోనే చెప్తాను ఇప్పుడు ఒక పాత్ర వెడల్పాటి కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇది రెండో రెసిపీ అండి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాను కొంచెం ఇంగు తీసుకున్నాను తర్వాత సన్నగా తరుక్కున్న మీడియం సైజు ఉల్లిపాయ వేసుకున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను సన్నగా తరుక్కుని ఇది కొత్త వెరైటీ బ్రేక్ఫాస్ట్ అండి ఇందులో పసుపు మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది దీనికి మన ఈ దో ఈ వెరైటీ ఐటెంకి కూడా ఇది ఉపయోగపడుతుందండి తర్వాత కొంచెం సాయంత్రవ లవనం వేసుకున్నాను ఉప్పు పసుపు కారం మాత్రం ఎప్పుడూ ఆర్గానిక్ తీసుకోండి ఇది పిండి అండి ఒకటికి రెండు తీసుకుంటాం కదా ఒక మినపప్పు అయితే రెండు బియ్యం అలా తీసుకున్న దోసల పిండిలోని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పోపును వేసి కలిపేసుకోవాలండి దీనికోసం మనం ప్రత్యేకంగా చట్నీ ఏం అక్కర్లేదు ఇలా దోశ మీద ప్యాన్ వేసేసుకొని ఇది ఏం చేయాలంటే మరీ పలుచగా దోశ రాదండి ఎందుకంటే ఉల్లి పచ్చిమిర్చి అల్లం కావాలంటే వేసుకోండి ఇవన్నీ వేయడం వల్ల ఈ మాత్రం థిక్నెస్లోని మీకు దోశ తయారైపోతుంది మీరు ఒక్కోసారి లంచ్ బాక్స్కి వెళ్ళడానికి వెళ్ళడం టైం ఉండదు కదండి ఎవరైనా పెద్దవాళ్ళైనా పిల్లలకైనా కూడా ఇది బాక్స్లో పెట్టేశారనుకోండి అనుకోండి ప్రత్యేకంగా మనం పచ్చడి చేసుకోనక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం తర్వాత ఏంటంటే బాక్స్ ఈజీగా మనం క్యారీ చేసేయచ్చు వేరేగా పచ్చడికాయన బాక్స్ పెట్టుకోనక్కర్లేదు అక్కర్లేదు పచ్చడి తినక్కర్లేదు ముఖ్యంగాను మీకు పచ్చడి ఉంటే వేసుకోండి లేకపోయినా కూడా పర్వాలేదు అని చెప్తున్నాను ఇలాంటి కొత్త వంటల కోసం మా నృత్యా కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇలా ప్లేట్లో తీసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది లేదంటే కనుక లంచ్ బాక్స్లో కూడా వేసుకొని తినొచ్చు ఇది మరీ పల్చగా మాత్రం చేయకూడదండి చాలా సాఫ్ట్గా వస్తుంది థిక్గా వస్తుంది ఇప్పుడు అట్ట తయారైపోయింది కదండి ఇప్పుడు ఇంకో రకం అట్ట నేర్పిస్తున్నానండి ఇందులో ఇంకొంచెం దోశల పిండి కలుపుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఉల్లిపాయ థిక్నెస్ తగ్గిపోతుంది ఈ ఉల్లిపాయ తిక్నెస్ తగ్గిపోవడం వలన చక్కగా మనం పల్చగా వస్తుంది దోశ ముందుకన్నా పల్చగా వస్తుంది దోశ ఇలా పలుచగా వేసేసుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలండి దాన్ని మళ్ళీ తిరగపెట్టుకుంటాం ఇలాగా ఇప్పుడు కొత్త రకంగా నేర్పిస్తున్నాను ఇది కూడా ట్రై చేయండి మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాని మీద క్లిక్ చేస్తే మా కొత్త వంటలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది తప్పకుండా చేయండి ఇప్పుడు వెన్న ఇలా పరుచుకోవాలండి వెన్న కానీ నెయ్యి కానీ మొత్తం దోశ అంతా కూడా మనం రాసేసుకోవాలి నేను ఇక్కడ వెన్న వాడుకున్నాను తర్వాత ఒక చెంచా కొత్తిమీర పొడి వేసుకున్నానండి మీరు ఏ పొడైనా వేసుకోవచ్చు నల్లకారం కానీ ఇంకా కందిపొడి కానీ ఏ పొడైనా మీరు వేసుకోవచ్చు తర్వాత దీని మీద నేను టోఫు వాడుకున్నాను అండి మామూలుగా మేము పనీర్ తక్కువ వాడతాం ఎందుకంటే నేను ఇంట్లో తయారు చేసుకుంటాను పనీర్ ఆ పనీర్ ఎలా తయారు చేయాలో కూడా మీకు నేర్పిస్తాను వేరే వీడియోలో ఇది మాత్రం టోఫు అండి బయట కొనుక్కున్న టోఫుని నే నేతిలో వేయించి ఆ టోఫుని వేసుకున్నానండి ఒక లేయర్ కింద ముందుగా వెన్న వెన్న తర్వాత కొత్తిమీర పొడి తర్వాత టోఫు వేసాను సన్నగా తరిగేసి తర్వాత ఇది ఆలుగడ్డ కూరండి ఇలా వేసేసి చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి మనం అట్ల స్టీల్ అట్ల కాడతో ప్రెస్ చేసుకోవాలండి చేసుకున్నాక దీని మీద ఒక కొత్త రకం పచ్చడి అండి ఈ కొత్త రకం పచ్చడి ఇంతవరకు ఎవ్వరు తయారు చేయలేరు మీరు అసలు ఊహించరు కూడాను ఇది ఎలా తయారు చేస్తారు అనేది ఒకసారి చెప్తే కనుక తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు ఆ కొత్త రకం పచ్చడి ఎలా చేయాలి ఇప్పుడు నేను నేర్పిస్తాను ఇదే వీడియోలోని ఆ పచ్చడి ఒక చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా పెట్టేసుకున్నారంటే కనుక అసలు పిల్లలకి బ బర్గర్స్ అలాంటివన్నీ కూడా మంచివి కాదండి బయట అసలు ఏ ఆహారం కూడా మంచిది కాదు ముఖ్యంగా పిల్లలకి పెద్దలకి కూడా అందువల్ల మీరు ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే చూసారు ఎంత చక్కగా ఉందో చూడండి ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం తర్వాత వెరైటీగా కూడా ఉంటుంది ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేయాలని నేను నేర్పిస్తాను మనం ఇప్పటికీ మూడు రకాల బ్రేక్ఫాస్ట్ నేర్చుకున్నాం కదా దీనికోసం ఒక వెడల్పాటు కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి అందులో ఒక చెంచా ఆవాలు ఒక చెంచా ధనియాలు ఒక చెంచా మినప్పప్పు ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాల మినపప్పు వేశాను తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసాను ఒక చెంచా శనగపప్పు శనగపప్పు కూడా వేసానండి పెద్ద శనగపప్పు ఒక చెంచా పచ్చిది వేసేసి చక్కగా ఇలా ద్వారగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ వేసానండి స్వీట్ కార్న్ కానీ ఆర్డినరీ కార్న్ కానీ ఏ కార్నైనా వేసుకోవచ్చు కొంచెం ఇంగు వేసుకోవాలండి దాన్ని దీని మీద కొంచెం మెత్తబడాలంటే కనుక కొంచెం నీరు చెమ్మేసుకొని మూత పెట్టేసుకోవచ్చు అక్కర్లేదనుకుంటే అలాగే ఉంచేయొచ్చండి దాన్ని మిక్సీ జార్లో ఇలా వేసేసుకొని తగినంత తుప్పు వేసుకోవాలండి ఇప్పుడు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు కొంచెం ఇంట్లో కాసిన మామిడికాయ ముక్కలు వేసుకున్నానండి సాయంత్రం లోనం వేశాను మామిడికాయ కానీ నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఏదైనా వేసుకోండి చక్కగా ఇలా రుబ్బేసుకుంటే కనుక చూసారు ఎంత చక్కగా ఉందో ఈ పచ్చడి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చిన్న స్వీట్ నుంచి ఉంటుంది ఉంటుంది థ్యాంక్ యూ